Hi viewers, welcome to Kane భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై సీజన్లో శుభారంభాన్ని అందుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్లో పది పరుగులతో ఓటమి పాలైంది అన్లక్కీగా కెప్టెన్ డేవిడ్ వార్నర్ విఫలమైన బేరిస్టో ఉన్నంతసేపు ఉన్నంతసేపు బెంబేలెత్తించాడు అయితే ఆర్సీబీ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ స్పిన్ తో మాయ చేయడం హైదరాబాద్ లోయర్ ఆర్డర్ నిరాశపరచడంతో ఆరెంజ్ ఆర్మీ బోని కొట్టలేకపోయింది మరోవైపు అరగేట ఆటగాడు దేవదత్ పడిక్కల్ డివిలియర్స్ హాఫ్ దుమ్ము రేపడంతో బెంగళూరు అంచనాల్లో అందుకుంది ఇక కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు ఆర్మీ ఓటమికి అన్ని కారణాలే కనిపిస్తున్నాయి కీలక సమయంలో బేరిస్టో వికెట్ కోల్పోవడం మిడిల్ ఆర్డర్ బలహీనం లోయర్ ఆర్డర్ నిరాశపరచడంతో హైదరాబాద్ గెలుపు ముంగిట బోల్ పడింది ఇవన్నీ పక్కన పెడితే ఓ మూడు తప్పిదాలు ప్రధానంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచాయి ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీని తీసుకోకపోవడం సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ చేసిన ఎందుకంటే కరేబియన్ ప్రీమియర్ ప్రదర్శన కనబర్చాడు బ్యాట్ తో బంతి తో మెరిసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు రషీద్ ఖాన్ కన్నా మెరుగ్గా రాణించాడు ముఖ్యంగా స్పిన్ కు అనుకూలించే దుబాయ్ లపై అతను కీలకం దేవదత్ పడికల్ వంటి లెఫ్ట్ టర్మ్ బ్యాట్స్మెన్ ను కట్టడి చేయగలడు అలాగే లోయర్ ఆర్డర్ లో ముఖ్య భూమిక పోషించేవాడు అతను ఉంటే బ్యాటింగ్ బలం పెరిగేది అనుభవం లేని యువ ఆటగాళ్లకు అండ దొరికేది ముఖ్యంగా నిన్నటి పరిస్థితుల్లో అతను మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్ ఆకాష్ చోప్రా గౌతమ్ గంభీర్ మ్యాచ్ చాలా తక్కువ అంచనా వేస్తున్నారని అతను సూపర్ టాలెంటెడ్ ప్లేయర్ అని గంభీర్ మొత్తుకున్నాడు కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఇవన్నీ పట్టించుకోకుండా మూల్యం చెల్లించుకుంది అనుభవం లేని ఆటగాళ్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది జట్టు బ్యాటింగ్ బలమంతా డేవిడ్ వార్నర్ జానీ బెయిర్స్టో మనీష్ పాండేలపైనే ఆధారపడి ఉంది ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు విఫలమైనా హైదరాబాద్ కు నిన్న పరిస్థితి డేవిడ్ వార్నర్ ఉన్నంతకాలం దూసుకుపోయిన హైదరాబాద్ వాళ్ళు ప్రపంచ కప్ ప్రిపరేషన్స్ కోసం వెళ్ళిపోవడంతో ఒక్కసారి డీలా పడిపోయింది అయినా కూడా హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈ విషయంపై ఫోకస్ చేయలేదు వేలల్లో యువ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇచ్చింది పదిహేను ఓవర్ల వరకు నూట ఇరవై ఒకటి బై రెండుతో పటిష్టంగా ఉన్న జట్టు ఐదు ఓవర్లతో మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట యాభై మూడు పరుగులకు ఆల్అట్ అవ్వడం ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ బలహీనతను తెలియజేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాన్ భువనేశ్వర్ కుమార్లతో బౌలింగ్ విభాగానికి డోకా లేదు అయితే నిన్నటి మ్యాచ్ లో రౌండర్ అభిషేక్ శర్మకు బదులు ఓ హిట్టర్ ను తీసుకుంటే ఫలితం మరోలా ఉండేది దేశవాళీ క్రికెట్ లో మెరుపులు మెరిపించిన అబ్దుల్ సమద్ జెట్ లో ఉన్నాడు అతని అభిషేక్ శర్మ స్థానంలో ఆడించి ఉంటే బాగుండేది ఫినిషర్ గా అతనికి మంచి పేరుంది భారీ సిక్సర్లను అవలోకగా ఆడగలడు ఈ టీ ట్వంటీ ఫార్మాట్ కు సరితూగే ఆటగాడు కనీసం తదుపరి మ్యాచ్ కైన సమతూకమైన జట్టుతో బరిలోకి దిగడం చాలా ముఖ్యం ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట అరవై మూడు రన్స్ చేసి పడిక్కల్ ఏబిడి చెలరేగగా ఆరోన్ ఫించ్ పర్వాలేదనిపించాడు విరాట్ కోహ్లీ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ శంకర్ అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు అనంతరం చేసింగ్ కు దిగిన సన్ రైజర్స్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై మూడు పరుగులకు ఆల్అౌట్ అయింది చాహల్ ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించగా నవదీప్ సైని శివం దూబే రెండేసి వికెట్లు తీశారు డీల్ స్టేన్ కు ఒక వికెట్ దక్కింది విజయంలో కీలక పాత్ర పోషించిన చాహల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది